మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శరిల్ల గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకల్లో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తామని వారు తెలిపారు. వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ తనవంతుగా దేవాలయ అభివృద్ధి కోసం 11,000 రూపాయలను విరాళంగా ప్రకటించారు. గతంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి 70,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, మాజీ రాష్ట్ర ఫిషర్మ్యాన్ కార్యదర్శి తలారి మల్లేష్, సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్, కాంగ్రెస్ యువ నాయకుడు వెంకట్రెడ్డి, జలాల్పూర్ ఎంపీటీసీ భాస్కర్ గౌడ్, గోకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చీరీల గ్రామంలో గీతకి సమేత శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. గ్రామస్తుల ఆహ్వానం మేరకు, యాదవ సోదరుల ఆహ్వానం మేరకు ఈరోజు అందరూ నాతో పాటు నా అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని కారణాల వల్ల కొంచెం లేటుగా రావడం జరిగింది. అయినా ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ట మరియు ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి ఈ గ్రామస్తులందరికీ, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను. మరియు ఈ ఆలయం నిర్మించిన విధానం మొదటి నుంచి కూడా నాకు సోదరులందరూ మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చారు. చాలా పెద్ద నిర్మాణం చేపట్టారు, చాలా కాశీతో కూడుకున్నటువంటి నిర్మాణం చేపట్టారు. ఆ రోజు అనుకున్నాను ఎట్లా చేస్తారని, కానీ వాళ్ళ సంకల్ప సిద్ధి చాలా బాగుంది. ఆలయ రూపకల్పన కూడా చాలా అందంగా తీర్చిదిద్దబడ్డది. విగ్రహాలు కానీ మరి ఆలయ నిర్మాణం కానీ అంతా కూడా వాళ్ళ పనితనానికి, వాళ్ళ మనసులో ఉన్నటువంటి సంకల్ప సిద్ధి ప్రతిబింబిస్తున్నది. కాబట్టి అట్లాంటి గ్రామస్తులందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ కూడా, వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో మంచి జరగాలని, వాళ్ళ పిల్ల పాప కూడా అందరు కూడా మంచి పురోభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్లకు మల్లన్న స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.